వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉద్యోగ సమాచారం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను, అదేమిటంటే టీఎస్పిఎస్సిలో మీరు ఉద్యోగాలకు అప్లై చేయడానికంటే ముందు మీరు మీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ని తప్పకుండా సవరించి సరిచూసుకోండి. ఆ తర్వాతే అప్లై చేసుకోండి. కంట్రోల్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకై టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్లని 20 నుండి స్వీకరిస్తుంది. చివరి తేదీ వచ్చేసి 13. హాల్ టికెట్లని ఎగ్జామ్కు వారం రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వయస్సు 1 జూలై నాటికి 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్యన ఉండాలి. దీనికి పే స్కేల్ వచ్చేసి 32,810 రూపాయల నుండి 96,890 రూపాయల వరకు ఉంటుంది. జనవరిలో ఆబ్జెక్టివ్ టైప్లో ఆన్లైన్ లేదా ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే పెడతారు. అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకునేటప్పుడు సాఫ్ట్ కాపీలు అన్నిటినీ రెడీగా ఉంచుకోవాలి. ఈ సాఫ్ట్ కాపీలనే హార్డ్ కాపీలుగా ఇన్ ఫ్యూచర్లో ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఏమేం సాఫ్ట్ కాపీలు అవసరమైతే చూద్దాం. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ పాన్ కార్డ్, ఆర్ బ్యాంక్ అకౌంట్, ఆర్ పాస్పోర్టు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్ అనగా బోనఫైడ్ సర్టిఫికేటు, లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. బీసీలకు ప్రత్యేకంగా నాన్ క్రిమిలర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం, స్పోర్ట్స్ మరియు వికలాంగుల కోటాలో రిజర్వేషన్కై సంబంధిత సర్టిఫికేట్లు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్కై ఎక్స్ సర్వీస్ మెన్లకి సంబంధిత సర్టిఫికేట్ ఉండాలి. విద్యార్హతలు చూసుకున్నట్లయితే డిప్లొమాలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి డిసిఈ ఆర్ ఎల్సిఈ ఆర్ ఎల్ఏఏ కోర్సులు అయితే చేసి ఉండాలి, లేదా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ బిఈ ఆర్ బీటెక్ సివిల్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ బీటెక్ ప్లానింగ్ కోర్సులు చేసి ఉండాలి, లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎంప్లాయీస్ కాకుండా మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్లకి 3 ఏళ్ళు, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వాళ్ళకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఏళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లకు 10 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు 200, ఎగ్జామ్ ఫీజు 80 రూపాయలు ఉంది. అన్ఎంప్లాయ్మెంట్లకి ఎగ్జామ్ ఫీజు ఎగ్జెంప్టెడ్. సెంట్రల్, స్టేట్, పిఎస్సిస్, కార్పొరేషన్స్, అదర్ గవర్నమెంట్ సెక్టార్ ఎంప్లాయీస్కి ఎగ్జామ్ ఫీజు ఎగ్జెంప్టెడ్, అంటే మినహాయింపు. ఎగ్జామ్ సెంటర్స్ మాత్రం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మాత్రమే ఉంటాయి, లేదా టీఎస్పిఎస్సి నిర్ణయించిన విధంగా ఉంటుంది. ఈ పోస్టులు వచ్చేసి జోనల్ పోస్టులు. పోస్టులను జోనల్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. జోనల్ మరియు క్యాస్ట్ వైజ్గా పోస్టుల వివరాలను చూడండి. రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంది. ఎగ్జామ్ ఎట్లుంటుందనే చూద్దాం ఒకసారి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే పేపర్ 1, పేపర్ 2గా విభజించారు. పేపర్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మొత్తం 150 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్కి ఒక మార్కు ఉంటుంది. అలాగే ఒక క్వశ్చన్కి 1 మినిట్ లెక్కన 150 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సిలబస్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు కార్యక్రమాలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో మన దేశం సాధించిన లక్ష్యాలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, తెలంగాణ మరియు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, భారతదేశ భౌగోళిక స్వరూపం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం, భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర పథకాలు, భారత జాతీయ ఉద్యమం మరియు భారతదేశ ఆధునిక చరిత్ర, తెలంగాణ చరిత్ర మరియు ప్రత్యేక రాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమం, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, 8th క్లాసు స్టాండర్డ్తో బేసిక్ ఇంగ్లీషు. పార్ట్ 2 పేపర్ చూసుకున్నట్లయితే సంబంధిత సబ్జెక్టులలో 150 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్కు మరియు ఒక్కో మినిట్ లెక్కన 150 నిమిషాలు కేటాయించడం జరుగుతుంది. ఒక్క పేపర్కి 2.5 గంటల లెక్కన మొత్తం 5 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మీ సర్కిళ్లలో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.